బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైం. వంశీ గారు, ఆంధ్రప్రదేశ్ అంటారంటే ఒకప్పుడు అన్నదాత అన్నపూర్ణ అని అనేవాళ్ళు, ఇప్పుడు అప్పుల కోసం తిప్పలు కేంద్ర ప్రభుత్వం మీద మోకరిల్లుతున్నటువంటి వైనం మనం స్పష్టంగా చూస్తున్నాం. అంటే ఈ పరిస్థితికి కారణం ఎవరు? ఆర్థిక అఘాధం నుంచి ఆంధ్రప్రదేశ్ బయటపడటానికి ఒక ప్రయత్నానికి సంబంధించి ఈరోజు జరిగినటువంటి కేంద్ర కార్యదర్శులతో సమావేశం చాలా కీలకమైనటువంటి సమావేశం. నిజంగా ఈ సమావేశాన్ని ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిసి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి చాలా భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఉంది, మమ్మల్ని కేంద్రం ఆదుకోవాలి, మాకు ఇవ్వాల్సినటువంటి చాలా అంశాల విషయంలో మాకు పెండింగ్ ఉన్నాయని చెప్పని వారు రిప్రజెంటేషన్ చేసిన తర్వాత ప్రధానమంత్రి ఆదేశాల మేరకు ఈరోజు కేంద్ర కార్యదర్శుల బృందం ఐఏఎస్లు దాదాపు పిఎంఓ ఆఫీస్ దగ్గర నుంచి ఫైనాన్స్ సెక్రటరీస్ మొత్తం 25 మంది వారు అటెండ్ అయ్యారు. 25 మంది వారు సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీ విజయసాయిరెడ్డి గారు, అట్లాగే ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, వారితో పాటు సిఎస్, వీరితో పాటు ఫైనాన్స్ సెక్రటరీ లేకపోతే మిగిలినటువంటి సెక్రటరీస్ కూడా దాంట్లో అటెండ్ అయ్యారు. ఈ భేటీలో ఈ అంశంలో దాదాపు 2 గంటల పాటు జరిగిందని చెప్పారు. ఈ అంశానికి సంబంధించి విజయసాయిరెడ్డి గారు కూడా మాట్లాడినట్టున్నారు, ఒకసారి బయట ఉంటే ప్లే చేయండి. పీసీఆర్ ఫైనాన్స్ సెక్రటరీతోనూ, ఎక్స్పెండిచర్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, బ్యాంకింగ్ సెక్రటరీ, వివిధ జాయింట్ సెక్రటరీస్ అందరినీ కలిపి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యల్ని పిఎంఓ కమిటీతో చర్చించేదానికి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. పోలవరం దగ్గర నుంచి ప్రతి ఇష్యూ కూడా దీని ఈ సమావేశంలో చర్చించి దానికి పరిష్కార మార్గాలన్నింటినీ కూడా అన్వేషించడం జరిగింది. అన్ని సమస్యలు, ప్రతి సమస్య కూడా సామరస్యపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రధానమంత్రి గారికి ఏదైతే లెటర్ ఇచ్చారో ఆ లెటర్లో ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో ఇచ్చినటువంటి అన్ని అంశాలకి కూడా సామరస్యమైనటువంటి పరిష్కారం లభించింది. త్వరలో మంచి సమాచారం మీకు అందుతుంది. సమాచారం అందుతుంది అనేది చెప్పారు, ఏం జరిగిందనే చెప్పలా. ఇందులో జరిగినటువంటి చాలా కీలకమైనటువంటి అంశాలు 5 అంశాల మీద మనం మాట్లాడదాం ప్లీజ్. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి 2.5 సంవత్సరాలు దాటేటప్పటికి ప్రభుత్వం చేసినటువంటి స్వయం కృతాపరాధంతో ఫైనాన్స్ ఎక్కడైతే కేంద్ర ఆర్థిక శాఖ అన్నిటినీ కూడా నిశితంగా పరిశీలిస్తుంది, అంటే ఈ రకమైనటువంటి అప్పులు, ఈ రకమైనటువంటి జరుగుతున్నటువంటి పరిణామాలు అనేటువంటి దాంట్లో గమనించి వాళ్ళు బ్రేక్ వేస్తూ వస్తున్నారు. దీంతో మొత్తానికి ఆందోళన చెందినటువంటి ప్రభుత్వం పిఎంతో మాట్లాడిన తర్వాత ఈ మీటింగ్లో అయితే 5 అంశాలు డిస్కస్ చేశారు. 1, తెలంగాణ ప్రభుత్వం నుంచి మాకు 6,234 కోట్ల రూపాయలు రావాలి, అవి ఇప్పించండి అని ఫస్ట్ రిప్రజెంటేషన్. అది అంటే విద్యుత్ శాఖకు సంబంధించి గతంలో 2 విభజన జరిగిన తర్వాత 2014 నుంచి 2017 వరకు ఏపీ జెన్కో నుంచి విద్యుత్ని ఇవ్వటం జరిగింది, దానికి సంబంధించి 6,200 కోట్ల రూపాయలు రావాలని చెప్పని దాన్ని మీరు చెప్పి ఇప్పించాలని చెప్పని వారిని కోరారు. 1. 2, దీంట్లో సిఎస్ ఎవరైతే సోమేష్ కుమార్ అధ్యక్షన జరిగినటువంటి సమావేశంలో లాస్ట్ టైం 1,200 కోట్లు ఇవ్వాలని ఒక కంక్లూజన్కి వచ్చారు, కానీ వీళ్ళేమో 6,200 అంటున్నారు, మరి చాలా వ్యత్యాసం ఉంది, మరి దాన్ని ఎలా చూస్తారో చూడాలి. ఇక 2. ఎక్కడైతే పోలవరానికి సంబంధించి 55,656 కోట్ల రూపాయలకి అంచనాలకి ఓకే చేయమని చెప్పని కోరారు. నాకు తెలిసి గతంలోనే ఇది సాధ్యం కాదని చెప్పని దాదాపుగా 1-4 సార్లు చెప్పేశారు. ఇక 3 అంశానికి సంబంధించి రెవెన్యూ లోటు, 18,830 కోట్లు రెవెన్యూ లోటు ఉంది, దీన్ని పూర్తి చేయండి అని అడిగారు. దీనికి సంబంధించి 10,000 కోట్లు మాత్రమే అని చెప్పింది, అంతవరకు మేము ఇది చేస్తామని చెప్పని ఇది చేశారు. 3, ఇక అయిపోయిన తర్వాత వీటికి సంబంధించి ఎక్కడైతే పోలవరం ప్రాజెక్టు 2,100 కోట్లు కావాలన్నారు, అది విడుదల చేసినట్లుంది. ఇక 58% ఉన్న ఆంధ్రప్రదేశ్ జనాభాకు 45% మాత్రం ఆదాయం వస్తుంది, దీనికి సంబంధించినటువంటి రెవెన్యూ లోటుది మనం చెప్పాము. ఇక వీటితో పాటు ఎక్కడైతే 56 లక్షల మంది రేషన్ కార్డులు ఉన్నారో దాంట్లో జాతీయ ఆహార భద్రతా చట్టం కింద మాకు తక్కువ రైస్ వస్తుంది, వాటి విషయంలో కూడా మాకు కన్సిడరేషన్ చెయ్యండి అని చెప్పని కోరారు. ఎఫ్ఆర్ఎంబి ప్రకారంగా ఎఫ్ఆర్ఎంబి పరిధిని పెంచండి, ఎఫ్ఆర్ఎంబి పరిధిని 42,472 కోట్లు చేయండి అని అడిగారు. అంటే మొత్తం మాకు డబ్బులు ఇవ్వండి, మాకు డబ్బులు ఇవ్వండి అన్నారు వాళ్ళు. ఎందుకు ఇస్తారు? ఎస్ ఇస్తారా?
కేంద్ర కార్యదర్శులు ఇస్తారా? వారు అన్ని రాష్ట్రాలకు ఎట్లా ఇచ్చారో అట్లా ఇస్తారు. మనం కావాలని అడిగాం, రైట్, అడగాల్సిందేంటి? స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా అడిగి ఉండాల్సింది. మరి అయితే అది అడిగామని చెప్పలేదు. సరే, మొత్తానికి ఏదైతే మాత్రం మంచి మెసేజ్ వస్తుందన్నారు. ఏం వస్తుంది మంచి మెసేజ్ అనేది కూడా ఇప్పుడు మనం వేచి చూడాల్సినటువంటి అంశం. కాకపోతే నేను అనుకోవటం ఎఫ్ఆర్ఎంబీకి సంబంధించినటువంటి పరిధిని పెంచుతారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారిని పర్సనల్గా చేసిన రిక్వెస్ట్ కావున ఎఫ్ఆర్ఎంబీ పరిధిని ఒక అంశాన్ని పెంచవచ్చు. రెండో అంశానికి సంబంధించి ఎక్కడైతే ఇకన ఏదైనా మిగిలినటువంటి వాటికి రావాల్సింది తప్ప ఇంక అంతకుమించి పెద్దగా వాళ్ళు ఇవ్వటానికి మనం తీసుకోవటానికి కూడా ఎక్కడ నాకెక్కడ అంత పెద్ద ఇది కనపట్టలేదు. మరి ఏమైనా వీటిలో భోగాపురము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు సంబంధించి అడిగారు, కడప జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అడిగారు, ఎక్కడైతే గతంలో యూనివర్సిటీలు వాటికి ఇచ్చారో వాటికి సంబంధించినటువంటి బడ్జెట్ ఎలికేషన్స్ చేయమని చెప్పని అడిగారు. వీటితో పాటు ఏదైనా మనం గతంలో ప్రతిసారి ఒక రిప్రజెంటేషన్ ఇస్తుంటాం కదా, 2014 నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇస్తూ వచ్చారు, అందుట్లో కొన్ని అయినా మిగిలిన అట్లా ఉండిపోయినాయి. ఇప్పుడు మరలా వీళ్ళు 2.5 సంవత్సరాలను ఇస్తూ వచ్చారు. మొత్తానికి ఒక మీటింగ్ జరిగింది, ఆ మీటింగులో మనం చెప్పగలిగింది చెప్పాము. వాళ్ళు ఇవ్వాల్సినటువంటి దాంట్లో ఏదైతే ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి, అవి ఇస్తే చాలా సంతోషం. అవి ఇవ్వకుండా మనం వాళ్ళు కనుక దాటవేస్తూ పోతే అది అన్యాయం. మరి దీని విషయంలో మరి కేంద్ర వైఖరి ఎలా ఉందో చూద్దాం. ఆర్కే మనకు ఆర్కే ఏంటి, ఏమన్నా ఫలప్రదమైన చర్చలు ఫలప్రదమైనట్టుగా మరి మొత్తానికి విజయసాయిరెడ్డి గారు చెప్పారు? ఏంటి, ఎప్పుడు రావచ్చు, నిధులు ఎప్పుడు ఇచ్చేటువంటి అవకాశం ఉంది, సానుకూలమైనటువంటి దృక్పథంలో జరిగినట్లుంది కదా? ఆర్కే రైట్ రైట్ ఎస్ ఓకే, ఇది మొత్తం మీద జరిగినటువంటిది అయితే అది శ్రీశైలం. మరి చూద్దాం మరి ఏం జరిగింది ఏంటి అనేటువంటిది మనం వేచి చూడాల్సినటువంటి అంశం. ఎస్ వంశీ గారు, చిన్న బ్రేక్, విల్ బి బ్యాక్ సూన్. కీప్ వాచింగ్ మహా న్యూస్.